మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వందలాది మందికి ప్రతినిత్యం అన్నదానం కొనసాగుతుంది. లాక్డౌన్ సందర్భంగా కాలినడకన వెళ్తున్న వలస కార్మికులకు, నిరుపేదలకు ప్రతిరోజు 4 రకాల కూరగాయలతో పేద వారికి భోజనం వడ్డిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ తనదైన శైలిలో అన్నదానం, వస్త్రదానం, నిత్యావసర సరుకుల దానం చేస్తూ పేదవారికి సేవలు చేస్తూ తరించిపోతున్నారు. NH 44 పైన ప్రతినిత్యం గత 40 రోజులుగా ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అన్నార్థులకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆదివో సాయిరం, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, బుర్రా అనిల్ కుమార్, చిలుక గంగాధర్, సుందర్ సింగ్లతో పాటు మెట్టు యాదగిరి, ఎనిషెట్టి అశోక్, కన్నాపురం కృష్ణగౌడ్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ మార్చి 22 నుంచి విధించారు. ఆ రోజు నుంచి రామాయణపేట నందు ఏదో విధంగా ఏదో అంటే అల్పారము, స్నాక్స్, మార్నింగ్ స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ స్నాక్స్ పాలు ఇచ్చేయడం జరుగుతుంది. నా అయ్యప్ప సేవసం తరఫున అన్నదాన కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రామాయణపేట పట్టణ పరిధిలో గత 37 రోజుల నుంచి కంటిన్యూస్గా మన ఎవరైతే మైగ్రెంట్ లేబర్ NH 44 మీద వెళ్తున్నారో వాళ్ళకి అన్నదానం రోజు అయ్యప్ప సేవ తరఫున చేయడం జరుగుతుంది. ఇది చాలా గర్వించదగిన విషయం ఏంటంటే NH 44లో మనం ఆల్రెడీ ప్రభుత్వం తరఫున మనకి తుఫ్రాన్లో కానీ చేయగుంటలో కానీ అరేంజ్ చేయడం జరుగుతుంది. చేసిన చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇది కొనసాగించాలని చైర్మన్ గారిని, వారి టీం మొత్తాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.